హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్ ఈరోజు సరీస్ కిచెన్లో తోటకూర పెసరపప్పు ముద్ద కూరని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నానండి ఈ కూర అనేది మనం రెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇది అన్నంలోకి బాగుంటుంది అండ్ అలాగే మనకు చపాతీలకు కూడా చాలా బాగుంటుంది ఉట్టి కర్రీని మొత్తం తినేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది కూర అయితే సో ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా అయితే ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని దీంట్లోకి ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి అనేవి కొంచెం ఘాటుగా ఉన్నాయి అందుకనే నేను ఐదు మాత్రమే తీసుకుంటున్నాను ఇక్కడ నేను మూడు కట్టెల తోటకూరని ప్రిపేర్ చేస్తున్నాను చిన్న చిన్న కట్టెలు సో అందుకని ఒక ఐదు పచ్చిమిర్చి అండ్ అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు అండ్ అలాగే ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకుని ముక్కలుగా అండ్ అలాగే కొద్దిగా జీరాని అండ్ తర్వాత దీంట్లోకి కొద్దిగా ఉప్పుని వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి కొద్దిగా జీరాని అండ్ అలాగే కొద్దిగా ఆవాల్ని వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ సో ఆ పేస్ట్ని వేసుకోవాలి సో ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ఈ పచ్చిమిర్చిలో ఉండే అంతా కూడా పోయిందాక బాగా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇది ఫ్రై అయ్యేటప్పుడే దీంట్లోకి కొద్దిగా పసుపుని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి సో చూడండి మనకు ఇది కలర్ చేంజ్ అయిపోయి చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు బాగా సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూరని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి సో ఈ తోటకూర అంతా కూడా దీంట్లోకి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని చక్కగా కుక్ చేసుకోవాలి ఇంకా వాటర్ అనేది మనం ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి ఈ తోటకూరలో ఉండే మనం కడిగి పెట్టుకున్నాం కదా సో ఆ వాటరే ఇది కుక్ అవ్వడానికి సరిపోతుంది అనమాట చూడండి సో ఒక టూ త్రీ మినిట్స్లోనే మనకు మొత్తం కూడా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి ముందుగానే నానబెట్టి ఉడికించుకున్న ఒక కప్పు పెసరపప్పుని వేసుకోవాలండి ఈ పెసరపప్పు వేసే క్లిప్ అనేది నా దగ్గర మిస్ అయిపోయిందండి సో ఇలా పెసరపప్పు వేసుకున్న తర్వాత చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒకటి రెండు నిమిషాల పాటు చక్కగా కలుపుకొని ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మనకు కర్రీ అనేది కొంచెం ముద్దలాగా తయారైపోయింది కదండి పెసరపప్పు అనేది మనం డైరెక్ట్గా వేసుకుంటే సరిగ్గా ఉడకదు అందుకని చెప్పి నేను కాసేపు నానపెట్టి ఉడకపెట్టి తర్వాత వేశాను సో ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ఒక కప్పు వేసుకున్నాను అనమాట తర్వాత ఇప్పుడు ఇంకా మనం దీంట్లోకి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని వేసుకోవడమేనండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా దీంట్లోకి ఏమీ యాడ్ చేసుకోవనవసరం అవసరం లేదు లైట్గా సాల్ట్ అనేది మనకు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు చూసుకొని వేసుకోండి అంతేనండి పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకున్నట్లయితే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇలా పచ్చిమిర్చి కారంతో మనకు తోటకూర రెసిపీ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ఈసారి తప్పకుండా తోటకూర తెచ్చినప్పుడు ట్రై చేసి చూడండి మనం రెగ్యులర్గా ఉండే కూర కాకుండా ఇలా కూడా అప్పుడప్పుడు ట్రై చేసుకుని తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది డైరెక్ట్గా కర్రీ కూడా తినేవచ్చండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్